భయంకరమైన దీనస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితిలో దేవుని సామర్థ్యమును ఆధారం చేసుకున్నాడు, దేవుని శక్తిని ఆధారం చేసుకున్నాడు. దేవుడే తనకి మరి ఉన్నతమైన ఆ విజయాన్ని అనుగ్రహించాడు. తన సామర్థ్యమునిచ్చి ఫరో ఎదుట నిలబెట్టి ఆ కార్యములో తన్ను వాడుకుని మరి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. యోసేపును ఆశీర్వదించిన దేవుడు నిన్నెందుకు ఆశీర్వదించాడు? యోసేపును ఆశీర్వదించిన దేవుడు నీ జీవితంలో ఎందుకు కార్యము చేయడు? అయితే నీవు మనుషులను ఆధారం చేసుకుంటున్నావేమో, లేకపోతే నీ సొంత సామర్థ్యం మీద ఆధారపడుతున్నావేమో. కాదు కాదు, దేవుని సామర్థ్యం మీద ఆధారపడు, దేవుని శక్తి మీద ఆధారపడు, దేవుని యొక్క ఉన్నతమైన ఆ యొక్క కృప మీద ఆధారపడు. ఆ కృపే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. హల్లెలూయా.